किसानों को तेलंगाना में बिजली के लिए एक रुपया नहीं देना पड़ेगा। తెలంగాణ రాష్ట్రంలో రైతు సోదరులో ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు। మహిళలకు బస్ ఫ్రీ మే, కిసానోకు బిజ్లీ ఫ్రీ మే, సోదరి మండలకు మహిళలకు బస్సులో ఉచిత యాత్ర, రైతులకు ఉచిత కరెంటు, ఆర్ గ్రహజ్యోతి స్కీమ్ మే సబ్ లోగోకే లియే 200 యూనిట్ బిజ్లీ ముఫ్త్ మే। గృహజ్యోతి అనేటటువంటి పథకం ద్వారా 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతోంది। గట్టిగా చెప్పట్లతో అభినందించాలి। 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్తు మీకు అందించడం జరుగుతుంది। ఇంద్రామ్మ ఇండ్లు స్కీమ్ మే 5 లక్ష రూపాయ ఘర్ కే కన్స్ట్రక్షన్ కే లియే। ఇంద్రామ్మ ఇళ్ళ పథకంలో భాగంగా గృహం యొక్క ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వడం జరుగుతోంది। ఆర్ యువ వికాసం స్కీమ్ 5 లక్ష రూపాయ యువాఓ కే శిక్షా కే లియే। యువ వికాసం పథకంలో భాగంగా విద్యార్థులు చదువుకోవడానికి విద్యా భరోసా పేరిట 5 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతోంది। ఆర్ హర్ మండల్ మే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। బుజుర్గోకు 4000 రూపాయ మహీనగా పెన్షన్, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం చేయూత పథకంలో భాగంగా ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది। జహాన్ భీ కాంగ్రెస్ కి సర్కార్ ఆతీ హై హమ్ జాగే చీఫ్ మినిస్టర్ కో ఏక్ బాత్ కహతే హై। ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా వెంటనే మేము స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మాట చెబుతాం। బీజేపీ ఆర్ బీఆర్ఎస్ జైసి పార్టీ చునే హుయే లోగో కో పూరా ఫాయిదా పహుంచాతీ హై। బీఆర్ఎస్ లేదా భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఎంపిక చేసినటువంటి కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి। నరేంద్ర మోదీ అప్నే మిత్ర అదానీ కో పూరా ఫాయిదా పహుంచాతా హై। నరేంద్ర మోదీ గారు తన మిత్రుడైనటువంటి అదానీ గారికి లాభం చేకూరుస్తారు। ఆర్ కేసీఆర్ అప్నే పరివార్ కో పూరా ఫాయిదా పహుంచాతా హై। కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలను అందజేస్తారు। తో హమ్ చీఫ్ మినిస్టర్ సే సాఫ్ కహ దేతే హై, నేను కాబట్టి ముఖ్యమంత్రి గారితో స్పష్టంగా చెబుతాము, జితనా పైసా యే లోగ్ అమీరో కో దేతే హై ఉతనా పైసా హమారి సర్కార్ గరీబో కో దేగీ। ఈ డబ్బులు ఏవైతే మీ పథకాలతో ఇస్తున్నావో అంత సొమ్ముని మేము పేదవాళ్లకు అందజేస్తాము। అగర్ ఓ 1 రూపాయ దియా అమీరో కో హమ్ 1 రూపాయ గరీబో కో దేంగే, వాళ్ళు 1 రూపాయి ఇచ్చినట్టయితే మేము అదనంగా 1 రూపాయి కలిపి ఇవ్వడం జరుగుతుంది। బ్యాంక్ అకౌంట్ కే అందర్ నేరుగా ఎవరి చేతికి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ లో వేయటం జరుగుతుంది। ఆర్ అభి హమ్నే షురూ కియా హై, అభి షురూ కియా హమ్నే, ఇప్పుడు వాటిని ప్రారంభించడం జరిగింది। యే షురూఆత్ హై, ఇది కేవలం ప్రారంభం మాత్రమే। భాయి ఔర్ బెహనో, జబ్ తెలంగాణ బనా హమ్నే సోచా థా पिछड़ों को, दलितों को, आदिवासियों को राजनीति में जगह मिलेगी। सोदरी सोदरी मनुलारा, तेलंगाणा राष्ट्र कल साकारमैन तर्वात दलितुलकु मैनारिटीलकु अणगारिन वारिकि बलहीनुलकु लाभं ई तेलंगाणालो जरुगुतुंदि अनुकुन्नामु। हमारा पहला कदम सरकार बनने के एकदम बाद जाति जनगणना करने का होगा, कास्ट सर्वे। मेमु अधिकारंलोकि वच्चिन वेंटने जाति जनगणन अंटे కులాల ప్రాతిపదికగా ఎంపిక చేయడం జరుగుతోంది, కుల గణన చేయడం జరుగుతోంది। హమ్ జాన్నా చాతే హై ఇస్ దేశ్ మే పిచడే లోగ్ కితనే హై, ఎస్సీ కితనే హై, ఎస్టీ కితనే హై। మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ ప్రాంతంలో వెనకబడిన కులాలు ఎన్ని ఉన్నాయి, షెడ్యూల్డ్ తెగల వారు ఎంతమంది ఉన్నారు, షెడ్యూల్డ్ కులాల వారు ఎంతమంది ఉన్నారు। ఔర్ అగర్ పిచడో కే ఆబాదీ 50% హై तो उनकी भागीदारी 50% होनी चाहिए। मन दर 50% मंदिर उन्नटते एवर 50% उंटारो वारिकी बजेट नुंडी 50% केटायिंपुलु चेयटं जरुगुतोंदि। भाइयों और बहनों, हमने पंचायती राज के लिए एक निर्णय लिया है। सोदर सोदरी मणुलारा,
పంచాయతీ రాజ్ కి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఓబీసీ రిజర్వేషన్ కో హమ్ 23% సే 42% కర్నే జా రహే. మేము ఓబీసీ రిజర్వేషన్ లను 42% చేయబోతున్నాము. 24,000 నయ నేతా పంచాయత్ లెవెల్ కే నేతా తెలంగాణ మే ఆయెంగే. జాగ్రత్తగా వినండి విషయం. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మేము చేయబోయేటటువంటి ఈ రిజర్వేషన్ల ఫలితంగా 24,000 మంది వెనుకబడినటువంటి తరగతులకు చెందిన కొత్త నాయకత్వం వస్తోంది. భాయో బెహనో మే కన్యాకుమారి సే కశ్మీర్ తక్ చలా. సోదర సోదరి మణులారా మీ అందరికీ తెలుసు నేను భారత్ జోడోలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాను. దేశ్ కో ఆర్ఎస్ఎస్ ఆర్ బీజేపీ నే బాట్ రఖా హై. దేశానికి ఆర్ఎస్ఎస్ మరియు భారతీయ జనతా పార్టీ ద్వారా పెద్ద ప్రమాదం ముంచి ఉంది. ఏక్ ధర్మ్ కో దూసరే ధర్మ్ సే లడాతే హై. ఒక ధర్మాన్ని మరొక ధర్మంతో పోటీ పెట్టడం, పంచాయతీ పెట్టడం, కొట్లాటలు పెట్టడం, గొడవ పెట్టడం జరుగుతుంది. ఏక్ జాత్ కో దూసరీ జాత్ సే లడాతే హై. ఒక జాతికి మరో జాతికి పగలకుండా పంచాయతీలు పెట్టే కార్యక్రమం నడుస్తోంది. యే నఫరత్ కా దేశ్ నహీ హై, యే మొహబ్బత్ కా దేశ్ హై. ఇది విద్వేషాలు రగిల్చే దేశం కాదు, ఇది ప్రేమను పంచే దేశం. ఇస్ దేశ్ మే కిసి కో నహీ డర్నా చాహియే. ఈ దేశంలో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. డరో మత్, భయపడకండి. మేనే నారా దియా తా యాత్ర మే. వీరి యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కి జో డిఎన్ఏ వో ఇస్ నారే మే లిఖా హై. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏదైతే ఉందో అందులో స్పష్టంగా మనకు కనబడ్డది. నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్ని. నఫరత్ కి బజార్ మే అంటే విద్వేషపు బజార్ లో ప్రేమ అనేటటువంటి విత్తనాలు నాటే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. లడాయి దోనో బీజేపీ ఆర్ బీఆర్ఎస్ సే హై. ఉద్యమం లేదా పోరాటం ఏదైతే ఉందో మాది, అది భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి, ఈ రెండిటితో మా పోరాటం కొనసాగుతుంది. ఏ దోనో ఏకీ శక్తి హై. వీళ్ళిద్దరు కూడా వేరు వేరు అనుకోకండి, వీళ్ళిద్దరు కూడా ఒకే చెట్టు రెండు కొమ్మలు. ఏక్ ఢిల్లీ మే కామ్ కర్తా హై, దూసరా తెలంగాణ మే కామ్ కర్తా హై. ఒకరు దేశంలో మరొకరు తెలంగాణలో పనిచేస్తూ ఉంటారు. ఏక్ ఉదర్ ఇస్కి మదద్ కర్తా హై, దూసరా ఉదర్ సే ఇదర్ సే ఇదర్ ఇస్కి మదద్ కర్తా హై. ఇందులో భాగంగా ఒకరు ఇక్కడ నుండి అక్కడికి సహాయం చేస్తారు, మరొకరు అక్కడ నుండి ఇక్కడికి సహాయం చేస్తారు. పెహ్లే బీజేపీ కే లోగ్ తెలంగాణ మే ఛాతీ ఫులా కే నిక్లే థే. ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఛాతీ ఉబ్బించి అంటే మొత్తము ఛాతీ ఉబ్బించి ముందుకు నడిచేవారు. 15 దిన్ మే కాంగ్రెస్ పార్టీ నే ఉన్కి గ్యాస్ నికాల్ ది. చాలా తక్కువ వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాలి మొత్తం తీసేసింది. మోదీజీకి గాడికి చారో టైర్ పంచర్ కర్ది హమ్నే. మోడీ గారి యొక్క వాహనం ఏదైతే ఉందో దాన్ని మొత్తం పంచర్ చేయటం జరిగింది. అబో తెలంగాణ మే నీ దిఖాయి దేంగే. ఇక వారు తెలంగాణలో కనిపించరు. మగర్ పీచే సే కేసీఆర్ కి మదద్ కర్ రహే. కానీ వెనక నుండి కేసీఆర్ గారికి సహాయం చేస్తూ ఉన్నారు. బీజేపీ కే కార్యకర్తాఓ కో ఉన్హోనే బతా దియా కి యహాన్ పే తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీ కో హరానా హై, బీఆర్ఎస్ కో జితానా హై. ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్థానంలో బీఆర్ఎస్ ని గెలిపించాలనేటటువంటి ఒక పెద్ద కుట్రతో వాళ్ళు పావులు కదుపుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆర్ వహాన్ పే ఢిల్లీ మే లోక్ సభ మే మేనే అప్నీ ఆంఖోన్ సే దేఖా, నరేంద్ర మోదీ ఏక్ ఇషారా కర్తే థే, టిఆర్ఎస్ కే బీఆర్ఎస్ కే లోక్ జంప్ మార్తే థే ఊపర్. అక్కడ లోక్ సభలో నేను స్పష్టంగా చూశాను, నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ సభ్యులు భారతీయ రాష్ట్ర సమితి లోక్సభ సభ్యులకి కళ్ళతో సైగ చేసేవారు. వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయకుండా ఏడున్నోళ్ళు ఆడనే కూర్చునేవారు. జబ్ బి నరేంద్ర మోదీ కో మదద్ పడి, జిఎస్టీ హో, నోట్ బందీ హో, కిసాన్ కానూన్ హో, మేనే దేఖా కి కేసీఆర్ కే లోగ్ వహాన్ పే నారే లగాతే థే, మదద్ కర్తే థే. అయితే ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి అవసరం పడ్డా, అది రైతు బిల్లు కానివ్వండి, ఇతరాత్ర ఏ బిల్లు అయినటువంటి కూడా, అప్పుడు భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళందరూ కూడా నినాదాలు చేసేవారు. వాళ్ళ అవతల నుండి చూడగానే ఎక్కడి వాళ్ళక్కడ సైలెంట్ గా కూర్చుండిపోయేవారు. బీచ్ మే తీసరి పార్టీ భీ హై, మధ్యలో మూడవ పార్టీ కూడా ఉంది. ఎంఐఎం దాని పేరు. ఎంఐఎం జహాన్ భీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సే లడతీ హై, మహారాష్ట్ర హో, అసాం హో,
राजस्थान हो, जहां भी हम लड़ते हैं, गुजरात हो, वहां पे बीजेपी की मदद करने के लिए MIM खड़ी हो जाती है। ये MIM అనేటటువంటి పార్టీ ఎలాంటిదంటే ఎక్కడ మేము రాజస్థాన్ గాని మధ్యప్రదేశ్ గాని ఇతరత్ర ఎక్కడ మేము పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీని బలపరచడం కోసం వాళ్ళు మా మీద అభ్యర్థులను నిలబెట్టేవారు। అలగ్ అలగ్ స్టేట్ మే ఇన్కా అలగ్ అలగ్ రేట్ హై, ఒక్కొక్క రాష్ట్రంలో వీళ్ళది ఒక్కొక్క రేటు, పైసే లేతే బీజేపీ సే ఔర్ హమారే ఖిలాఫ్ ఖడే హో జాతే హై, డబ్బులు బీజేపీ నుండి తీసుకుంటారు, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తారు। తో భాయో ఔర్ బెనో యే తీనో శక్తియాం ఏక్ హై, ఈ ముగ్గురు కూడా ఒకే రూపానికి చెందినటువంటి వాళ్ళన్న విషయం గుర్తుపెట్టుకోవాలి। హమారా లక్ష్య పహలే KCR ఔర్ BRS కో తెలంగాణ సే హటానే కా హై। మా లక్ష్యం ఏదైతే ఉందో ముందు BRS ని KCR నుండి రాష్ట్రం పొలిమెరల నుండి పంపించడమే మా ప్రధాన లక్ష్యం। ఔర్ ఫిర్ 2024 మే दिल्ली में नरेंद्र मोदी की सरकार को खाड़ के फेंकने का लक्ष्य। आ तरवाता 2024 बीजेपी सरकार एदैते उंदो प्रभुत्वं दानिनी कूकटी वेळ्ळतो पेकिलिंचडमे मा प्रधान लक्ष्यं। जैसे हमने उसकी यहां चारों टायर पंचर किए, वहां दिल्ली में जाके चारों टायर पंचर करने वाले हैं हम उसके। కాబట్టి స్నేహితులారా మీ అందరి సహకారం నాకు కావాలి। भाइयों और बहनों, ये जो हमारे 6 वायदे हैं ये गारंटी हैं। సోదర సోదరి మణులారా మీ ముందు మేము మా 6 గ్యారెంటీలను గురించి ప్రస్తావించడం జరిగింది। पहली कैबिनेट मीटिंग में सारे मंत्री बैठेंगे। మొదటి कैबिनेट मीटिंग లో మంత్రులందరూ కూర్చుంటారు। पहला निर्णय ये 6 गारंटी को कानून बनाने का होगा। మొదటి సంతకం లేదా మొదటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ 6 సంక్షేమ ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంతకం పెట్టించడమే మా ప్రధానమైన లక్ష్యం। జో మేనే మహిళాఓ కే బారే మే కహా, జో మేనే కిసానో కే బారే మే కహా కి ఫ్రీ మే హమ్ బిజ్లీ దేంగే, క్యూకి హమ్ కిసానో కో మజబూత్ బనానా చాతే హై। సోదర సోదరి మండలారా, మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి నేను ఏదైతే ప్రస్తావించానో అది పరిపూర్ణం చేయడం మా లక్ష్యం। ఎందుకంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో రైతులను బలపరచడమే మా ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం। ఇస్లియే గ్యారెంటీ ముఫ్త్ మే బిజ్లీ 24 గంటే కే లియే హమ్ కిసాన్ కో దేంగే। కాబట్టి 24 గంటలు నాణ్యమైన నిరంతరమైన ఉత్తమమైన కరెంట్ ని ఉచితంగా రైతు సోదరులకు ఇవ్వబోతున్నాము। 15000 రూపాయలు దేంగే మహీనకి, 15000 రూపాయలను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది। आप सब आए, इतने प्यार से आपने मेरी बात सुनी। మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు, అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది। दिल से मैं आपका धन्यवाद करता हूं। మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। आपने अपना कीमती समय दिया। మీరు మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించారు। मेरे साथ आप सब चले। మీరందరూ కూడా నాతో కలిసి నడిచారు। दिल से आपका धन्यवाद करता हूं। మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। नमस्कार, जय हिंद। नमस्कार, जय हिंद। अंदर की ऐसा ऐसा कारण।